స్ప్రౌట్ బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మొలకెత్తిన శనగలు, మొలకెత్తిన పెసలు, ఉడికించిన పల్లీలు, సేవ్, ఉప్పు, నిమ్మరసం, మామిడికాయ ముక్కలు, పాపిడి, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి తరుగు, కొత్తిమీర, స్వీట్ చట్నీ, పుదీనా చట్నీ, కారం, టమోటా ముక్కలు, దాల్ బోటో, చాట్ మసాలా, మసాలా మరమరాలు. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, బట్ అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ కదా. చక్కగా ఎంత బాగున్నాయో అన్ని మరమరాలు, మామిడికాయ ముక్కలు, యమ్మీ యమ్మీగా చెప్తుంటే నోరు ఊరిపోతుంది. స్టార్ట్ చేద్దాం. ఓకేనండి, ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. మన స్ప్రౌట్స్ అనుకున్నాం కాబట్టి మొలకొచ్చిన పెసలు శనగలు, ఈ గ్రీన్ శనగలు ఉంటాయి కదా, దాన్ని మొలకెచ్చినాక నేనేం చేశానంటే కొంచెం మైక్రోవేలో పెట్టాను. మైక్రోవేలో పెడితే అంటే క్రంచీ టేస్ట్ వస్తుంది, వేయించలేదు, కొంచెం మైక్రోవేలో పెట్టి తీసుకొచ్చాను. పెసలు అక్కర్లేదు కదా, పెసలు నేను వేయలేదు ఎందుకంటే మెత్తగా అయిపోతాయని. ఇవి మైక్రోవేవ్లో పెట్టారు కదా, కొంచెం క్రంచీగా ఉంటుంది, క్రంచీగా ఉన్నాయి, కొంచెం అది వస్తుంది బాగున్నాయి. ఇవి గ్రీన్ శనగలు, గ్రీన్ శనగలు మొలకలు వచ్చాక మైక్రోవేవ్లో ఒకసారి చేసే ముందు అలా పెట్టుకుంటే. ఇది పల్లీలు, పచ్చి పల్లీలు దొరుకుతాయి కదా, అవి ఉడకపెట్టి అవి తెచ్చాను. పచ్చి పల్లీ, పప్పులు, పల్లీలు, తర్వాత మీ ఫేవరెట్ మామిడికాయ ముక్కలు. అబ్బబ్బబ్బా, ఎమ్మి ఎమ్మి, ఏంటి ఇవ్వరా నాకు, అన్నీ నాకు ఇచ్చారు, ఇది మాత్రం నేను తింటానని భయం. ఎక్కడ చాట్కి సరిపోవాను, పుల్లగా ఉన్నాయండి, మరీ పుల్లగా లేదు, అలానే మరీ తీయగా లేదు, బాగుంది. మామిడికాయ ముక్కలు. నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ టమాటో, టమాటో, ఉల్లి తరుగు, ఉల్లిపాయలు, 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 ద కాస్ట్లీయెస్ట్ ఇంగ్రీడియంట్. సేవ్, సేవ్ అండ్ మరమరాలు, మోర్, ఇప్పుడు కొంచెం వేసి ఇవి మళ్ళీ పైకి కొన్ని ఉంచుతాం, కలుపుదాం ఒకసారి. కలిపేయండి. ఇది వెంటనే కలిపిన వెంటనే తినేయాలి. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మరమరాలు మెత్తగా అయిపోతాయి, అవి ఇంకేమవు. మరమరాలు వేయగానే ఇప్పుడు తింటున్నాం అంటే వేయాలి, అంటే వేయాలి. అందుకని మనం ఏం చేద్దామంటే మరమరాలు కొంచెం లాస్ట్కి వేద్దాము. ఈ పాపడి మనం చాట్లో వేసుకుంటాం కదా, ఆ పాపడిని ఏంటంటే ఫస్ట్ నేను ముక్కలు చేసి కూడా వేస్తున్నాను. కొంచెం ముక్కలు చేసేస్తే పంటికింటికి వస్తుంది, తర్వాత నెక్స్ట్ మనం సర్వింగ్ చేసేటప్పుడు పెట్టుకోవచ్చు. కొంచెం దాల్ మూట కూడా పెట్టాను ఇందులో. ఇవి ఎంత మట్టుకి ఇలాంటి ఐటమ్స్ ఉంటే మనకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తినబుద్ధి అవుతుంది. కొత్తిమీర, చాట్ మసాలా. ఓకే, చాట్ మసాలా ఫ్లేవర్ బాగుంటుంది కదా. నేను సాల్ట్ కొంచెం వేద్దాం, ఎందుకంటే వాటిల్లో అన్నిట్లో ఎక్కువ సాల్ట్ లేదు, కొంచెమే అన్నారు, ఎక్కువ వేయకండి. తర్వాత కొంచెం పెసర కారం వేస్తే వేయండి, లేకపోతే వేద్దాం, వేయండి. ఇలాంటివి తినేటప్పుడు కారంగా ఉండాలనుకుంటాను. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగినటువంటి. ఇది పుదీనా చట్నీ ప్రవీణ గారు, పుదీనా, కొత్తిమీర. ఇందులో ఒక సీక్రెట్ ఏంటంటే సేవ్ ఈ చట్నీలో కలిపి మనం గ్రైండ్ చేస్తాం, చేసేటప్పుడు గ్రీన్ టింజ్ వస్తుంది. మామూలుగా మన చట్నీ చేస్తే అంత గ్రీన్ కలర్, ఈ సేవ్ని కొంచెం కలిపి గ్రైండ్ చేస్తే ఆ కలర్ ఈ కలర్ వస్తుంది, మంచి కలర్ ఉంది. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కొత్తిమీర, సేవ్, ఉప్పు. ఇప్పుడు తినాలి కదా, ఇప్పుడు నిమ్మరసం, కొంచెం నిమ్మరసం, నిమ్మరసం. ఫైనల్గా మనకి నెమ్మదిగా మెత్త మెత్తగా అవుతున్నటువంటి మన మరమర. ఇది మన మరమరాలు, మసాలా మరమరాలు. నాకు పరీక్ష పెట్టారు తెలుసా, చిన్న బౌల్ తెచ్చి ఇంగ్రీడియంట్స్ ఇన్ని తెచ్చి. ఇవి మొత్తం వేసుకుందాము, ఎవరు ఎవరి ప్లేట్లోకి వాళ్ళు సర్వ్ చేసుకునేటప్పుడు పైన కనపడేలాగా చక్కగా వేసుకుందాం, పాడవకుండా మెత్తపడకుండా ఉంటాయి. సర్వింగ్ బౌల్లో తీసేనా? సర్వింగ్ బౌల్లో తీయండి. ఆడియన్స్లో కూర్చొని పిజ్జా తింటూ క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నట్టుంది. ఎప్పుడైనా హెల్తీ రెసిపీ ఇంత బాగా చేసుకుంటే అది తినాలి అనే యూరియాసిటీ అది భలే ఉంటుంది. స్ప్రౌట్ బేల్పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మొలకెత్తిన శనగలు, మొలకెత్తిన పెసలు, ఉడికించిన పల్లీలు, సేవ్, ఉప్పు, నిమ్మరసం, మామిడికాయ ముక్కలు, పాపిడి, పచ్చిమిర్చి ముక్కలు,
ఉల్లి తరుగు, కొత్తిమీర, స్వీట్ చట్నీ, పుదీనా చట్నీ, కారం, టమోటా ముక్కలు, దాల్ బోటో, చాట్ మసాలా, మసాలా మరమరాలు. స్ప్రౌట్స్ బేల్ పూరి తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన శనగలు, ఉడికించిన పల్లీలు, మామిడికాయ ముక్కలు, టమోటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సేవ్, పాపిడి, దాల్ మోటో, కొత్తిమీర, చాట్ మసాలా, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా చట్నీ, స్వీట్ చట్నీ, నిమ్మరసం, మసాలా, మరమరాలు అన్నీ వేసి బాగా కలిపి వాటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన స్ప్రౌట్స్ బేల్ పూరి రెడీ.